నమస్తే అన్న, అందరికి నమస్కారం. కువైట్ రైల్వే ప్రాజెక్టుకు సంబంధించి అధికారులు కీలక ప్రకటన చేశారు. రైల్వే ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర అధ్యయనం మరియు పత్రాల తయారీ కోసం కన్సల్టింగ్ అగ్రిమెంట్ టెండర్ ప్రస్తుతం బిడ్డింగ్ దశలో ఉందని చెప్పి, డిజైనింగ్ ప్రారంభానికి సన్నాహంగా ఉందని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ రోడ్స్ అండ్ ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ధృవీకరించింది. అలాగే 2023 డిసెంబర్ 15 టెండర్ ప్రారంభించినట్లు అథారిటీ తెలిపింది. జూన్ 27, 2024 తేదీన సెంట్రల్ ఏజెన్సీలో డైరెక్టర్ల బోర్డు పదవికాలం ముగియడంతో జూన్లో కొత్త బోర్డు నియామకం వరకు ప్రక్రియలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. అలాగే యొక్క రైలు మార్గం కువైట్ నుంచి మస్కట్ వరకు ఉంటుందని చెప్పి, ఒమన్ దేశంలోని మస్కట్ వరకు ఈ యొక్క రైలు మార్గం ఉంటుందని చెప్పి, మొత్తం 2177 కిలోమీటర్లు రైల్వే మార్గం విస్తరించి ఉందని చెప్పి, ఇది అన్ని జీసీసీ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాల గుండా వెళుతూ ఉందని చెప్పి, జనవరి 15, 2021 మున్సిపల్ కౌన్సిల్ ఆమోదించిన తర్వాత ప్రారంభ దశ ప్రారంభమయ్యింది. కువైట్ లో 265 కిలోమీటర్లు రైల్వే మార్గం విస్తరించనుంది. అలాగే కువైట్ లోని మొదట సెగ్మెంట్ నువైసీబ్ నుంచి ఆల్ షదాదియా యూనివర్సిటీ వరకు, అలాగే టెర్మినల్ 2 కి నైరుతి దిశలో ఉంటుందని చెప్పేసి, కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 2 కి నైరుతి దిశలో ఉంటుందని చెప్పి వెల్లడించింది. ఇందులో 4 ప్రధాన ప్రయాణికుల స్టేషన్లు మరియు నిర్వహణ మరియు సరుకు రవాణా కోసం సౌకర్యాలు ఏర్పాటు చేశాము. ప్యాసింజర్ రైలు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో వెళతాయని చెప్పి, సరుకు రవాణా చేసే రైలు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో పనిచేస్తాయి. డీజిల్ తో నడిచేవి 200 కిలోమీటర్ల కుడి మార్గంతో పనిచేస్తాయని చెప్పి, కుడి మార్గంలో వెళతాయని చెప్పి అధికారులు వెల్లడించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.